Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హడావిడిగా జగన్ ఢిల్లీ టూర్, కారణం ఇదే. జగన్ రాజకీయాల్లోనే కాదు పాలనలో కూడా రాటు తేలుతున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తనదైన ఆలోచనలతో పాలనా రథాన్ని పరుగులెత్తిస్తున్నారు. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ విధంగా పాలనలో దూకుడు పెంచుతున్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా జగన్ తన రూట్ తనదేనని చెప్పేస్తున్నారు. ఇదిలా ఉండగా జగన్కి కొన్ని టార్గెట్లు ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి. అయితే ఈసారి మాత్రం వాటిని పూర్తి చేయాల్సిందేనని జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారట. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసైనా అనుకున్నది సాధించాలని జగన్ భావిస్తున్నారట. ఇంతకీ అవేంటంటే మూడు రాజధానుల వ్యవహారం, దానితో ముడిపడి ఉన్న శాసన మండలి రద్దు వ్యవహారం. జగన్ శాసన మండలి వద్దు అంటూ డిసెంబర్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పటికే 6 నెలలు అయినా కూడా అతి గతి లేదు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చిలో సరిగ్గా సాగలేదు. ఓవైపు జాతీయ పౌర చట్టం మీద పార్లమెంట్లో రచ్చ సాగడంతో తరచూ వాయిదా పడుతూ వచ్చాయి. ఇక కరోనా వైరస్ దేశానికి ముప్పుగా మారడంతో ఏకంగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశారు. ఇప్పుడు జూన్ నెలలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. ఈ సమావేశాల్లోనే తేల్చుకోవాలని జగన్ భావిస్తున్నారట. అవసరమైతే తానే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసి మరీ రద్దు బిల్లు ఓకే చేయించుకోవాలనుకుంటున్నారట. అదేవిధంగా మూడు రాజధానుల వ్యవహారాన్ని కూడా ఒక కొలికి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారట. శాసన మండలి లేకపోతే అసెంబ్లీలోనే ఆమోదించి దాని ప్రకారం విశాఖను పాలనా రాజధానిగా చేసుకుంటారని అంటున్నారు. మొత్తానికి జూన్ నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఏపీలో నిర్వహిస్తున్నారు. దానికంటే ముందు జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో.